नमस्ते नेनु त्रिपुर आयुर्वेद मन जीवन वेदम को स्वागत मन की वैरल फीवर्स फ्रीक्वेंट वस्तुना यूरिन लो एना चेंजेस वच्चिना कल्लु पसपच्चगा मारिना एलांटी चेंजेस वच्चिना सरे मन वेंटने मूढनमकाल वैपुकु वेल्लकुंडा जॉन्डिस एमोननी डाक्टर नी वेंटने संप्रदिंचाली। असलु जॉन्डिस ए कारणाल वल्ल वस्तुंदी, దీని లక్షణాలు ఏంటి, అది ఎప్పుడు సివియర్ అవుతుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అసలు ఆయుర్వేదంలో ఏమైనా ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ ఉన్నాయా అన్న విషయాల గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఆయుర్వేద రత్న, యోగా రత్న, సబ్ ఎడిటర్ ఆఫ్ అందరికీ ఆయుర్వేదం డాక్టర్ విశ్వనాథం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి డాక్టర్ విశ్వనాథం గారు. నమస్తే త్రిపుర గారు. ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఈ డ్రింకింగ్ అని ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కామన్గా అయిపోయినాయి. సో దీనివల్ల మనకు అసలు ఈ జాండీస్ అన్నది వన్ ఆఫ్ ది రీజన్ అంటారా, లేకపోతే జనరల్గా ఏ అలవాట్లు నేలవానికి కూడా ఇవి వస్తూ ఉంటాయని తెలుస్తున్నది. సో దేనివల్ల ఎక్కువగా ఇది కారణం అంటారు, ఏ ఏ కారణాల వల్ల వస్తుంది అంటారు, దీని సింప్టమ్స్ ఏంటో మాకు ఇప్పుడు చెప్పాలి. అంటే ఈ డ్రింక్స్ తీసుకోవడం ఎక్కువ కాలం క్రానిక్ చేస్తే, ఎక్కువ కాలం తీసుకోవడం మూలకంగా లివర్ డ్యామేజ్ జరుగుతుంది. లివర్ డ్యామేజ్ జరిగిన తర్వాత వచ్చేటి పసరికలు ఓ రకం, మళ్ళీ జనరల్గా వచ్చేది కూడా ఓ రకం. జనరల్గా కూడా మంచి వాళ్ళకు కూడా వస్తుంటుంది. అయితే వాళ్ళ దాని లోపల కూడా కొద్దిగా ఆహారంలో కొద్దిగా పొరపాటు ఉంటే కూడా వస్తుంటుంది. అంటే తినకూడని పదార్థాలు తినడము, కలవకూడని పదార్థాలు కలిపి తినడము, అతిగా తినడము, ఆకలి మందగించడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఇది జాండీస్లో వాళ్లకు ఇందులో వైట్ జాండీస్ అని మళ్ళీ పచ్చకామలర్ అని రెండు ఉంటాయి. అయితే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు సామాన్యంగా, మోడర్న్గా LFT అంటారు. ఆ లివర్ ఫంక్షన్ లోపల టోటల్ బిల్రోబిన్, కాంజుగేటెడ్ బిల్రోబిన్, ఇండైరెక్ట్ బిల్రోబిన్, డైరెక్ట్ బిల్రోబిన్, ఇవన్నీ మొత్తం అందులో రీడింగ్స్ వస్తాయి అన్నమాట. మినిమం ఎంత ఉండాలో అంతకన్నా పెరిగిపోయిందనుకో వచ్చినట్లు, జాండీస్ వచ్చినట్లు. అయితే ఆ పర్సంటేజ్ ఇది మోడర్న్గా. అయితే పూర్వకాలం అనేది వేరే రకంగా ఉండేది. పసరికలు వచ్చినాయి అని కనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళు మూత్రం పట్టేవాళ్ళు, మూత్రం పట్టి అందులో కొంచెం బియ్యం వేసేవాళ్ళు. బియ్యం వేస్తే కొంత టైం ఉంచేసరికి ఆ బియ్యం పచ్చగా అయిపోయేది. అంటే జాండీస్ ఉన్న వాళ్ళకే పచ్చగా అవుతుంది, మిగతా వాళ్ళకి కాదు, మామూలుగా ఉంటుంది. అదో రకమైన పరీక్ష అన్నమాట. ఇంకా అదే ప్రకారంగా జర తీవ్రంగా వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే గోర్లు పచ్చగా అయిపోతాయి, శరీరం చర్మం పచ్చగా అయిపోతుంది, కళ్ళు పచ్చగా అవుతాయి, ఎవరు చూసినా పచ్చగానే కనిపిస్తారు వాళ్ళు. పచ్చగా వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉన్నది అంటారు కదా, అంటారు కదండి. అవును, ఇది పచ్చ దాంట్లో. ఇక వైట్ జాండీస్ అనేది మనం పరీక్ష చేస్తేనే తెలుస్తుంది అందులో లోపల చేంజెస్ వచ్చినాయా లేదా, మీదికేం కనిపించదు. అంటే ఇది యాక్చువల్గా పచ్చకావిర్ల కన్నా తెల్లకావిర్లే డేంజరస్ అని విన్నానండి, అది కరెక్టేనంటారండి? ఎందుకంటే వాళ్ళు ఏమి లేదని అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు సామాన్యంగా ఆకలి మందగిస్తుంది, దేనికో మందగించిందిలే అని అశ్రద్ధ చేస్తారనమాట. ఇట్లా లోపల అది క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటే కొద్దిగా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది అనమాట. ఆ స్థాయికి చేరుకోకముందే తెలుసుకోవాలి. అప్పుడు అంటే ఇంకా మనకి సర్జరీ వరకు కూడా వెళ్ళిపోతారంటారు కదండి? అది మనం మళ్ళీ స్కానింగ్ అవన్నీ తీస్తేనే లోపల అవయవాలు ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది తెలుస్తుంది. అబ్డామినల్ స్కానింగ్ అంటే అది మొత్తం ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికొకటి డ్యామేజ్ ఇంటర్లింక్ ఉంటుంది. అందుకోసం ఏ చిన్న సూచన మన శరీరం ఇస్తుంది అనమాట, ప్రతిదానికి సూచన ఇస్తుంది. ఆ సూచన ఎందుకు అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని పసిగట్టి దానికి సరి అయిన చికిత్స పొందినట్లుంటే ఆ ప్రమాద స్థితులు రావు. కాబట్టి మొదలు తెలుసుకోవాలి, లేదా అనుభవజ్ఞుల డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అనుభవజ్ఞుల వాళ్ళని అడగడము, నాకు ఇలా అవుతుంది ఏం చేయాలని తెలుసుకుంటే. ఈ తెల్లకామెర్లు అన్నది డాక్టర్ గారు దేనికి, ఇప్పుడు లివర్కి సంబంధించింది అంటారు, బట్ దేనివల్ల అన్నారు? మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ లివర్. ఇంక్లూడింగ్ లివర్ అంటారు, అంటే అది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ డౌన్ వల్ల వస్తుంది అంటారా ఏదో? అంటే ఇప్పుడు ఆకలి తగ్గినప్పుడు ఆహార సేవన కూడా తగ్గిపోతుంది కదా, ఆహార సేవన తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, రక్త కణాలు కూడా లోపించడం జరిగిపోతుంటుంది అన్నమాట.
ఇక ఇంకో రకం వచ్చేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి అది మళ్ళీ టెస్టింగ్ చేసి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నది దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఆ చికిత్స చేస్తే మళ్ళీ సరిగా అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ గారు, మరి చిన్న పిల్లలకి ఇప్పుడు 1-2 రోజులు పుట్టిన పిల్లలకి కూడా ఈ జాండీస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది, అది అసలు నిజంగానే డేంజర్ అంటారా? ఎంతవరకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే, అంటే కామన్గా అంత సివియర్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదంటారు? ఇది ఫిజియలాజికల్ జాండీస్ అంటారు. అంటే వాళ్ళకు గర్భవతిగా ఉన్నప్పుడే సరి అయిన పోషణ సరిగా లేకపోవడము, అలా బలహీనంగా ఉండడము, అలాంటి వాళ్ళకే జర ఎక్కువ వస్తుంటుంది. మామూలు వాళ్ళకు తక్కువ వస్తుంటుంది. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ కొన్ని రేస్ ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తుంటారు మన చిల్డ్రన్స్ హాస్పిటల్ లోపల. అంటే తల్లి నుంచి సపరేట్ చేసేస్తారు, చేసేసి వాళ్ళు దాంట్లో ఉంచుతుంటారు అన్నమాట. మనం ఇంట్లో అయితే సన్ రేస్కి ఎక్స్పోజ్ చేయాలి. అంటే సూర్యునికి ఎలాంటిదైనా సరి చేసే గుణం ఉంటుంది అన్నమాట. కాబట్టి లేత సన్ రేస్ని ఎక్స్పోజ్ చేసేస్తే అది 21 రోజుల వరకు కూడా ప్రొలాంగ్ అవ్వచ్చు. అంతవరకు రోజు ఎక్స్పోజ్ చేస్తుండాలి కొంతకాలం, 15-20 నిమిషాలు 1 గంట అట్లా. ఇది లైట్కి ఎక్స్పోజ్ చేయడం అంటే కొన్ని 1 అవర్ 2 అవర్స్ అట్లా వాళ్ళు సమయం వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటారు అన్నమాట. ఈ పిల్లలది ఇన్ని రోజులకు తగ్గిపోతాయి, ఇన్ని రోజులు క్రానిక్ అని మనం ఎప్పుడు భయపడచ్చు అంటారు? అంటే వాళ్ళకి కూడా మళ్ళీ పరీక్ష చేస్తారు. ఇది ల్యాబ్ పరీక్ష, LFT అన్నాం కదా, అట్లా పరీక్ష చేస్తే అందులో తేల్చిపోతుంది ఎంత ఉంది అనేది. దాని మీదకి వెళ్ళి వీళ్ళు చికిత్స ప్రారంభిస్తారు. మనకి అంత సివియారిటీ లేదనుకుంటే సన్ రేస్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇప్పుడు పూర్వకాలం అంటే ఇంట్లో డెలివరీస్ అయ్యేటి. ఇప్పుడు 99% హాస్పిటల్లో డెలివరీస్ అవుతున్నది, ఇంట్లో అయ్యేది 1-2% అంతే. అప్పుడు ఈజీ డెలివరీ అయ్యేది, ఇప్పుడు సిజేరియన్లో ఎక్కువ ఉంది కాబట్టి హాస్పిటల్ సంబంధం తప్పక ఉంటుంది. వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కాబట్టి ఒకరు సూపర్విజన్లోనే నడుస్తుంటుంది. పూర్వకాలం అనేది మంత్రస్థానంలోనే ఉండేవాళ్ళు, డెలివరీ చేయడానికి వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. డెలివరీ కొన్ని నిమిషాల్లో అయిపోయేది, చకచక వచ్చేసేవాళ్ళు. ఆ నాభి ఆరోగ్య స్థితి అంటారు కదండి అట్లా. అంటే అనుభవజ్ఞుల మంత్రస్థానంలో ఉండేవాళ్ళు, అనుభవం ఉండేది. మా ఇంచుమించు అందరి హోమ్ డెలివరీస్. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఈ పిల్లలకి పసికందులది అన్నారు, నార్మల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకంగా ఇది కనిపిస్తూ ఉంటుంది కదా, అది అసలు ఎప్పుడు మనము హాస్పిటల్ వరకు వెళ్ళాలి అంటారు? అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా, మీరు తల్లులు గమనించవలసిన విషయం అది. వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేదు అనుకో, ఇప్పుడు టిఫిన్ బాక్స్ కట్టిస్తారు స్కూల్కు, అట్లనే తెస్తున్నాడా పడేసి వస్తున్నాడా తింటున్నాడా లేదా అనేది కొద్దిగా గమనిస్తుండాలి మనం. తినకపోతే అప్పుడు పసిగట్టి అడగాల, ఆకలి లేదా ఏంటి అని సంగతి. ఆకలి లేదన్నప్పుడు కొద్దిగా మనం డౌట్ వ్యక్తం చేస్తే అప్పుడు పరీక్ష చేయించాలి. ప్రైమరీగా మనం ఇంట్లోనే ముందు తెలుసుకోవాలి, తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అప్పుడు పరీక్ష చేయించి LFT చేయించేస్తే తెలిసిపోతుంది. ఈ జాండీస్ అన్నది ఇప్పుడు నార్మల్గా కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పారు ఆకలి మందగిస్తుంది అనేసి, కొంతమంది ఏమో ఎక్కువ తినాలి అంటారు, అది తింటేనే బలము అనేసి కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఏమీ తినకూడదు, తినకుండా మనం పచ్చం చేస్తేనే బెటర్ అనేసి కొంతమంది అంటున్నారు, ఏది కరెక్ట్ అంటారు డాక్టర్ గారు? అంటే తినాలన్నది వీళ్ళు తినలేరు, ఆ సమయంలో ఆకలి మందగించినప్పుడు తినలేరు. కానీ ఇప్పుడు వీళ్ళు మందు పోసేవాళ్ళు ఉంటారు పూర్వకాలం నుంచి అనేది, అప్పుడు హాస్పిటల్స్ అవన్నీ ఏమి లేకుండే కాబట్టి పచ్చి పసరు పోయడం అని అంటారు దాన్ని ఊరు భాషలో. అంటే పచ్చి పసరు అంటే దీనికి కొన్ని మూలికలు ఉంటాయి, ఆ మూలికలు ఫ్రెష్గా తెంపుకొని వచ్చి కడిగి శుభ్రంగా కడిగి దాన్ని దంచి రసం తీస్తారు. ఆ రసం మేకపాలలో కానీ ఆవు పాలలో కానీ పోసి తాపుతారు అన్నమాట. అది 3-7 సార్లు ఇట్లా అవసరాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి. అయితే దాంట్లో పత్తిని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండూ ఉన్నాయి. వెజిటేరియన్ వాళ్ళు మాత్రం మీరు ఆయిలీ ఫ్రై ఇవన్నీ ఏం తినకండి,
మీ జీర్ణశక్తిని బట్టి తేలికగా అరిగేటివి తినండి అని చెప్పేస్తారు. తేలిక అంటే కిచడి లాంటివి తేలికగా అరిగేటివి తిన్నారనుకోండి, వాళ్ళకి ఆ ఇబ్బందులు అనేటివి ఉండవు అన్నమాట. ఇక నాన్ వెజిటేరియన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము మందు పోస్తున్నాం కాబట్టి మీరు పుష్టిగా తినొచ్చు. అదే కాకుండా ఇప్పుడు అలోపతి విధానంలో కూడా వాళ్ళు మీరు అన్ని తినేయండి, మేము మందులు ఇస్తున్నాం కదా అని అంటున్నాం. కానీ ఎంత చెప్పినా వీళ్ళు చెప్పిన కాబట్టి తిన్నకే ప్రయత్నం చేస్తారు తప్ప, కానీ మనస్ఫూర్తిగా మాత్రం తినేది చాలా తక్కువ. ఫోర్స్ఫుల్గా అయితే అదే కొన్ని అలోపతిలో అంటూ ఉంటారు కదండి, కోకోనట్ వాటర్స్ తాగాలి అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి, వీక్ అవ్వకుండా ఉండాలి అనేసి. అది రెండిట్లో ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే వేడి చేసే పదార్థాలు వద్దంటారు. ఆవాలు కానీ ఉలవలు కానీ ఇలాంటివి ఈ మన పసిరికలు వచ్చినప్పుడు అలాంటివి తీసుకోవద్దు. కొబ్బరి నీళ్ళు, బార్లీ నీళ్ళు, మంచినీళ్ళు, పండ్ల రసాలు, చెరుకు రసం ఇలాంటివి పుష్కలంగా తీసుకోమని చెప్తారు. అంటే చలవ చేసేటి బలాన్ని ఇచ్చేటి తీసుకోవాలి. ఎందుకంటే ఘన పదార్థాలు తిని అరిగించుకునే శక్తి ఉండదు కాబట్టి ద్రవ పదార్థాలు ఈ టైంలో తీసుకోవాలని చెప్పి. దానికి రెస్ట్ ఇవ్వడానికి, లివర్కి రెస్ట్ ఇవ్వడం కోసం మనం సాలిడ్వి తినకుండా లిక్విడ్వి తినాలనేసి చెప్తున్నారు డాక్టర్ గారు. మనం అవకాశం కల్పిస్తేనే అది సరి చేసుకుంటుంది. దానికి ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దానికి కొంత రెస్ట్ ఇస్తే మళ్ళీ దానికి మళ్ళీ ఛాన్స్ వచ్చి మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. అంతే కదా, లేకపోతే బలవంతాన్ని తినిపించడం అనుకోండి ఇంకా కొత్త ప్రాబ్లమ్స్కు దారి తీస్తుంది. లంకణం పరమౌషధం అంటారు, సింపుల్గా తినేసి అంతే కదండి. సిటీస్లో, ఓల్డ్ సిటీస్లో విను అసలు వాళ్ళు మందులు వేస్తూ ఉంటారు, కాకపోతే ఆయిల్ ఫుడ్, బిర్యానీలు అవి కూడా ముస్లిమ్స్ మన తెలంగాణలోనే ఎస్పెషల్లీ ఉన్నది కదండి బార్కాస్. సో అది కూడా ఆయుర్వేదం, అసలు వాళ్ళు ఏ ఫార్ములాని యూజ్ చేసుకుని దాన్ని చెప్తా ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ లివర్ అన్న డ్యామేజ్లో అయిపోయాకే దానికి ప్రాబ్లం వచ్చి పచ్చకామిల కింద మనకు సిమ్టమ్స్ ఇస్తుంది బాడీకి. సో మరి దానికి తోడు ఇప్పుడు మరి బిర్యానీలు తినేయచ్చు అనేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు మీరు ఇప్పుడు ఇంత మొదలు చెప్పుకున్నట్లు వీళ్ళు ఆకులు తీసుకొని వస్తారు. ఉదాహరణకు దీనికి చికిత్సా సమయంకి వచ్చేసరికి నీలవశ్రి, ఉత్తరేణి, మారేడు ఇలాంటి ఆకులు తెచ్చి దంచి రసం తీసి ఆ రసాన్ని అందులో మేక పాలలో కానీ ఆవు పాలలో కానీ కలిపి ఇచ్చేస్తారు. కాబట్టి ఇది పురాతనం నుంచి జరుగుకుంటూ వస్తుంది, శాస్త్రాల్లో ఉన్నది ఇది. ఇప్పుడు మోడర్న్ అయ్యింది కాబట్టి ఇంగ్లీష్ వైద్యం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మందులు అనేది ప్రారంభించారు. కానీ ఇంగ్లీష్ వైద్యులు కూడా వాళ్ళకు తెలుసు దీనికన్నా అదే బాగా పనిచేస్తుందని. ఇంగ్లీష్ వైద్యులు కూడా అక్కడికి రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, అక్కడ రిఫర్ చేస్తే బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే క్రానిక్ అయిపోయాక వెళ్ళాలంటారా లేకపోతే అది మొదలు వెళ్తే తొందరగా కొన్ని సిట్టింగ్స్తోనే మంచిగా అయిపోతుంది, లేకపోతే ఎక్కువ టైం తిరగవలసి వస్తుంది. అంటే వాళ్ళు దాంతోపాటు మనకి ఫుడ్ కూడా బిర్యానీలు ఇప్పుడు అది అంటే దానికి దానికి సరిపోతాయి అంటారా, వాళ్ళు ఏది తినేసినా పర్వాలేదు అంటున్నారు కదా బార్కాస్ సిస్టంలో. అప్పుడు మందు పోస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రమాద స్థితికి పోదు. మందు లేకుండా తినమన్నారు అనుకోండి డ్యామేజ్ చాలా అవుతుంది. మందు పోస్తున్నారు కాబట్టి అది సరిపోతుంది దానికి అక్కడ, అంటే ఆ మందు అక్కడ పనిచేస్తుంటుంది కాబట్టి అది. కానీ యాక్చువల్గా మాత్రం పత్యం చేయడమే మంచిది. అనవసరంగా రిస్క్ తీసుకోకుండా పత్యం చేసింది అనుకోండి సునాయాసంగా తగ్గించుకోవచ్చు. అందులో నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది తిన ఏ పరిస్థితిని కానీ బుక్క దిగదు, వాళ్ళకు రోజు కొంత ఉండాల. అలాంటి వాళ్ళకు వచ్చింది అనుకోండి, ఇక అలాంటి వాళ్ళ కోసం ఇది ప్రారంభమై ఉంటుంది అనుకుంటా నేను. కాబట్టి మీరు తినేది తినండి, మందు వాడేది వాడండి అని చెప్పేస్తారు. ఇంకా కొన్ని డాక్టర్ గారు కొన్ని ఏరియాస్లోను అసలు మనకి పచ్చకామెర్లు రాగానే ఏదో కీళ్ళు ఎరిగి వాత పెట్టడం అంటారు చూడండి, గుంటూరు జిల్లా అటువైపు మణికట్టు మీద వాత పెడతా ఉంటారంట. అసలే మనకి ఈ ప్రాబ్లం లివర్, ఈ పెయిన్స్, ఫీవర్స్ ఇవన్నీ ఉంటుంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అది కూడా ఆయుర్వేదం అంటారా? అంటే ఈ మన వైద్యం ఎక్కువ ప్రచారం కాక మొదలు అది కూడా కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. ఇది యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్ ఎట్లయితే ఉండెనో అదే టైప్ లోపల ఈ వాతలు పెట్టడం అనమాట. వాతలు పెట్టడం ఇప్పుడు ఎలా ఉంటుందంటే శరీరంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, లివర్ పాయింట్ ఎక్కడ ఉంది
అది చూసుకోవాలా. లివర్ పాయింట్ లివర్ కుడి దిక్కు ఉంటుంది కాబట్టి కుడి చేతిలో ఉంటుంది. కుడి చేతిలో ఎక్కడ ఉంటుంది? ఈ చెట్టుకెళ్ళి కింది భాగం లోపల ఈ రేఖ దగ్గర ఉంటుంది. ఈ రేఖ దగ్గర వాళ్ళు వాత పెట్టినారు అనుకోండి, అక్కడ పనిచేస్తుంది. అయితే అది ఒక మోటు వైద్యం కిందకు వస్తుంది. అది కరెక్ట్గా పెట్టారనుకోండి ఏమీ కాదు, పనిచేస్తుంది. కొద్దిగా అవసరం లేని జాగాలు పెట్టారనుకోండి అది పుండు పడుతుంది. ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులలో కూడా చూస్తాం, ఊర్లలో జీడి పెడతారు. జీడి పెడితే కొందరికి పుండు అవుతుంది, కొందరికి పుండు కాదు. అంటే కరెక్ట్గా ఆ స్పాట్ మీద పెట్టిండ్రనుకోండి పుండు కాదు, పక్కకు పెట్టారనుకోండి పుండు అవుతుంది. సో అలాంటి వైద్యం కూడా కొంచెం చాలా కాలం కొనసాగింది కొనసాగింది. ఇప్పుడు ఈ వైద్యం మోడర్న్ వైద్యం ఇవన్నీ ప్రచారం వచ్చిన తర్వాత అవి అడుగంటిపోయినాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి. 90-95% తగ్గిపోయినాయి. కాకపోతే కొంతమంది అయితే ముందు ప్రెజెంట్ రాగానే ముందు అదే ఫాలో అవుతుంటారండి, ఏదో మంత్రాలు వేయించుకోవడం అని. ఇలా వేడి వేడి నీళ్లు కూడా పొట్ట మీద వేస్తే తగ్గుతుంది అనేసి. అంటే పూర్వకాలం నుంచి ఊర్లలో, అంటే ఎక్కువ డెవలప్మెంట్ లేని ఊర్లలో ఇదే జరిగేది, ఇదే వైద్యం జరిగేది అనమాట. అది ఒక ఆచారం కింది పడిపోయింది అనమాట. వాళ్ళు మొదలు అక్కడనే పరిగెత్తారు, ఇంకేదైనా కళ్ళు మూసుకుని అటుపై వెళ్ళిపోతూ ఉంటారు. అటు వెళ్ళిపోతారు. ఇప్పటికి కూడా ఈవెన్ సిటీలో కూడా మారుమూల ఓల్డ్ సిటీ అనండి, మారుమూల కాగితాలు కట్టేవాళ్ళు, మంత్రాలు వేసేవాళ్ళు, దానివల్ల తగ్గుతాయి అంటారా డాక్టర్ గారు? అసలు అంటే అప్పుడు దాంట్లో కూడా తాయెత్తుల్లో కూడా పెట్టేది మన వేరు ఉంటుంది కదా. పుష్యమి నక్షత్రం సమయంలో లేదా ఆదివారం అమావాస్య సమయంలో కొన్ని వేళ్లకు పూజించి అవి తీసుకొచ్చి పూజ చేసి దాన్ని తాయెత్తుల్లో పెట్టి ఉంచుతారన్నమాట రెడీగా. ఆ వేరు మహత్యంతో, అంటే వేరు కట్టడం మూలకంగా అది పనిచేస్తుంది. తాయెత్తు అంటే మంత్రం వేసి కట్టడం కాదు, అందులో ఉండేది మాత్రం మీరు ఇప్పి చూస్తే ఉంటుంది, అలా చిన్న వేరు మెడికేటెడ్ ఇది కాబట్టి దాన్ని ఉత్తరేణి వేరు కానీ ఇంకేదో వేరు ఎక్స్వైజెడ్ ఆ ప్రకారంగా చేస్తారన్నమాట. డాక్టర్ గారు మరి ఇప్పుడు లేడీస్కి సెపరేట్గాను జెంట్స్కి సెపరేట్గాను ఏమన్నా ఈ ఇందులో జాండీస్లో సెపరేట్గా ఏమన్నా ఉంటాయంటారా? అట్లేం లేదు, లివర్ అందరికీ కామనే కాబట్టి అందరికీ కామన్గా వస్తుంటుంది. డిసీజ్లు అయితే కామన్గానే ఉంటాయి, కామన్గానే ఉంటాయి. చికిత్స కూడా ఇంచుమించు కామన్గానే ఉంటుంది, ఒకటే ఉంటుంది అంటారు. సో డాక్టర్ గారు అసలు ఇందులో ఈ జాండీస్కి ఇప్పుడు అన్ని రకాలుగాను మనం తెలుసుకున్నాం, ఏ వేలో ఎలా వెళ్తే ఏమేమి అవుతాయి, ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, అసలు మన ఆయుర్వేదంలో మనకి ఉన్న పర్మనెంట్ మెడిసిన్ ఏంటి, ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారా? ఇందులో లివర్లో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు, అంటే లివరు తాగుడు అలవాటు పడ్డ వాళ్లకు రోజు రోజు డ్యామేజ్ అయిపోతుంటుంది. డ్యామేజ్ అయిపోయిన కొద్దీ ఈ పసరికలు అనేది కనిపిస్తాయి. వాళ్ళు ఎన్నిసార్లు పోయి పసరు మందు పోసుకున్నా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది, పర్సంటేజ్ కూడా ఎక్కువనే కనిపిస్తుంటుంది. దాని నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ ప్లీహం ఏదైతే ఉంటుందో స్ప్లీన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఇది సూర్యుడు ఇది చంద్రుడు, సూర్యుడిని ఇది మనం లివర్ కింది పోలుస్తాము, చంద్రుడిని దీని కింది స్ప్లీన్ అయితే అది కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, అది కూడా బల్లాని పెరిగిపోతుంటుంది. ఇట్లా ఒకదానికొకటి ముదిరిన కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, పొట్టలుండే అవయవాలన్నీ ఎఫెక్ట్ అయిపోతుంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళలో చాలా కష్టసాధ్యం బాగు చేయడం, ఎందుకంటే ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అలోపతి వాళ్ళు చెప్తారు ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఉన్నది, ఒకవేళ నువ్వు బలవంతాన ఉండలేక తాగావనుకోండి రక్తం కక్కి చనిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్తారు. అయినా కొంతమంది ఉండలేరు కాబట్టి తాగుతారు, అలాగే చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం దాన్ని ఎంత తొందరగా అరికడితే అంత మంచిది, అరికట్టి ఆ ఉన్న లివర్ను కాపాడుకుంటూ మెల్లమెల్లగా మంచి చేసుకుంటూ పోవాలి. అది చాలా టైం పడుతుంది, అంత తొందరగా ఏది కాదు. వాళ్ళకి లైఫ్కి డేంజర్ ఉన్నప్పుడు మాత్రం ఆపరేషన్ అవసరం, శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇంకా లివర్ ట్రీట్మెంట్ తొందరగా కంట్రోల్ అవ్వదంటారు కాదు. అందులో ఇంకొకటి ఏమిటంటే ఈ రాళ్ళు ఫార్మేషన్ అయినప్పుడు రక్తంలో గడ్డగట్టడం కానీ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఈ లివర్ నుంచి ఏదైతే బైల్ డక్ట్ ఏదైతే ఉంటుందో
ఆ నాళంలో రాళ్ళు వచ్చి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు దాన్ని. అంటే ఇది జ్యూసెస్ ఏదైతే ఉంటాయో ఈ రసాలు శరీరంకు సప్లై కాకుండా ఇటు పోకుండా అటు పోకుండా ఆపేస్తుంటాయి. ఆపేసేసరికి వేరే స్థలాలు వెతుక్కుంటుంది, కళ్ళు చేతులు గోర్లు ఇవన్నీ వెతుక్కొని మనకు అప్పుడు జాండీస్ కనిపిస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ అందులో వెళ్ళిపోతాయి. ఇన్ఫెక్షన్ పోవడమే కాదు ఇక పసరికల కింద మారిపోయి అది మనకు కనిపిస్తుంటుంది, అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అలాంటి సమయం లోపల అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర మంచిగా స్టామినా ఉంటే మనం చికిత్స చేయవచ్చు, లేదంటే ఆపరేషన్ అవసరం. ఆ రాళ్ళు తీసేయడమే, అది రాళ్ళు తీసి వాళ్ళు స్టంట్ వేయడం అలాంటి శస్త్రచికిత్సలు చేస్తారు. దానికే ఫ్యాటీ లివర్ అని కూడా డిసీజ్ వస్తాయంటారు కదండి, హెపటైటిస్ ఏ అని. ఫ్యాటీ లివర్ అనేది ఈరోజు రేపు చాలా కామన్ అయిపోయింది. అంటే అందులో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా. ఫస్ట్ గ్రేడ్లో ఉండేటి చాలామందికి వస్తుంటుంది. అంటే మనం ఓవర్ ఈటింగ్ అనండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం అనండి, డ్రింక్స్ రెగ్యులర్గా తీసుకోవడం అనండి, ఇలాంటివి చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు మన చేతిలో మన స్వాధీనంలో ఉంటుంది తగ్గించుకోవటానికి. ఆహారంను కంట్రోల్ చేసుకుంటూ వ్యాయామాలు చేసుకుంటూ కొన్ని ఔషధాలు వాడుకుంటూ తగ్గించుకోవచ్చు. మనకు పూర్వకాలంలో తెల్లగల్జరు కూర అలాంటివి ఉండేటి, నేల ఉసిరి అంటే కూర వండుకొని తినేవాళ్ళు. మనం మీరు ఒకటి అన్నారు కదా తెల్ల గల్జేరు, గల్జేరు గల్జేరు అంటారు, అటుక మామిడి అంటారు, తెల్ల గల్జేరు అంటారు, తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు ఇట్లా రెండు ఉంటాయి అన్నమాట. ఆ గల్జేరు కూరలాగా ఉండేవాళ్ళు అది తెచ్చుకొని. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే దాన్ని ఔషధ రూపకంగా ఇస్తున్నాం, ఎండబెట్టి పొడి చేసి దాన్ని ఔషధ రూపకంగా ఇస్తాం. అది వాళ్ళు కషాయం చేసుకొని తాగడం అలాంటివి చేస్తారు. నేల ఉసిరి చెప్పుకున్నాం కదా, దాన్ని కూడా ఎండబెట్టి పొడి చేసి మనం ఇస్తున్నాం. పచ్చి పసరు పోస్తారు అన్నాం కదా, అదే దాన్ని ఇమీడియట్గా ఎఫెక్ట్ కావడానికి పచ్చిది పోస్తారు. పచ్చిది పోస్తే ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఇది కొంత టైం తీసుకుంటుంది, ఎండింది ఔషధ రూపకంగా ఇస్తున్నాం. అంటే పూర్వకాలం మనం ఆహార రూపకంగా, అంటే మన మహర్షులు మొత్తం ఏం చేశారంటే అన్ని వ్యాధులకు తగ్గట్లు ఏర్పాటు చేసి ఉంచారు మనకు ఔషధాలు కూడా. అది కూడా మన వంటింట్లోకి వచ్చేటట్లు చేశారు. అంటే వీళ్ళు వైద్యం లేదు కాబట్టి ఎక్కడ వీళ్ళు పోయి కష్టపడతారు అని చెప్పేసేసి ఇంట్లోకి చేర్చారనమాట, అదొక ఫార్ములా ప్రకారం. అది మనం కూర వండుకొని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మరుగైపోయింది కాబట్టి దాన్ని ఔషధ రూపకంగా మేము ఇవ్వడం జరుగుతుంది, బాగుపడడం కూడా జరుగుతుంది. ఇది ఎన్ని డేస్ వాడాలి అనేసి ఏమైనా డ్యూరేషన్ ఉంటుంది అంటారా? మనం పరీక్ష చేసుకొని చూసుకుంటూ ఉండాలి. మనకు బయట కనిపించే గోర్లు కళ్ళు చర్మం ఇవన్నీ నార్మల్ స్థితికి వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు మరి మన దాంట్లో ఆయుర్వేదంలో టెస్ట్లు ఉండవు కదండి, సో ఇది అపియరెన్స్ టెస్టే కదా. ఒక యూరిన్ టెస్ట్ చెప్పాం కదా, అందులో బియ్యం వేస్తే పచ్చగా అవ్వడము, అలాంటి యూరిన్ పచ్చగా రావడము. ఇప్పుడు మనం ఆరోగ్యవంతమైన యూరిన్ ఎట్లా ఉంటుందంటే నీళ్ల మాదిరిగా ఉంటుంది, నీళ్ల మాదిరిగా వచ్చేంత వరకు మనం చేయాలి. ఇంకా పచ్చగా వస్తున్నదంటే ఇంకా సమస్య ఉన్నట్లే, అది ఈజీగా పసిగట్టవచ్చు. అది దాన్ని బట్టి మనం ఎన్ని డేస్ వాడాలి అన్నది మనం డాక్టర్ గారిని నిర్ణయించుకుని డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్తే చెప్తారు, అంతే కదండి. బాగుందండి డాక్టర్ గారు, ఈరోజు అన్నీ మాకు మంచి హెల్దీ హెల్దీ టిప్స్ చెప్పారు, హెల్దీ అన్నీ హోమ్ రెమెడీస్ చెప్పారు. సో ఇప్పుడు మన సౌందర్య చిట్కా మీరు ఒకటి చెప్పాలి మాకు. సో పాదాలు మనం అసలు పట్టించుకోం, మన బరువు అంతా కూడా దాన్నే అదే మోస్తాయి, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వం. చాలా పగుళ్ళని అవని ఇవని కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అసలు పాదాల సౌందర్యానికి ఏమన్నా ఇంట్లో చిట్కాలు? మనం ఇంట్లో ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి ఆ పగుళ్ళు సహజంగా అయిపోతుంటాయి. కొంతమంది ముందు జాగ్రత్త జరిగే చెప్పులు పాదరక్షలు ఉపయోగిస్తుంటారు, అలాంటి వాళ్ళకు కొద్దిగా తక్కువ ఉంటుంది. రెండవది వాళ్ళు కొంతమంది శుభ్రం అంటే మనసు పెట్టి శుభ్రం చేసుకుంటారు, ముఖానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో పాదాలకి ప్రిఫరెన్స్ కూడా అంత ఇవ్వాలి. ఎందుకంటే అది ఆరోగ్యం కాపాడేది, మన శరీరం యొక్క అవయవాల కేంద్రాలు మొత్తం పాదాల్లో ఉంటాయి. ఆ కేంద్రాలు డిసీజ్డ్ కాకుండా అంటే దూషితం కాకుండా ఉండాలని అంటే వాటిని మనం కాపాడుకోవాలి. కాబట్టి అది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకొని అంటే మంచిగా క్లీన్ చేసుకుంటే అక్కడ నలుపుదనం ఏమి లేకుండా చేసుకున్న తర్వాత ఆ పగుళ్ళు ఇంకేమైనా మిగిలి ఉంటే
ఈజీగా తగ్గియొచ్చు. కానీ పరిశుభ్రత లేకుంటే మనం ఎన్ని మందులు వాడినా అది దగ్గరికి రావు, అతుక్కోదు, అపగుళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరిగిపోతుంటాయి, నొప్పులు కూడా ప్రారంభమవుతాయి, తర్వాత రక్తం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది పర్యవసానం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇది అగ్నిహోత్రం అని చెప్పుకుంటాం. ఆవు పిడకలు మన చిన్న కుంపటిలాగా పూర్వకాలం కుంపటిలాగా పెట్టుకునేవాళ్ళు, అందులో పిడకలు చుంచి వేసేసి ఒక కర్పూరం బిల్లు వేసి ముట్టించేవాళ్ళు, అది అగ్నిహోత్రం అన్నమాట. సంధ్యా సమయాల్లో చేసేవాళ్ళు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అది చేసిన తర్వాత అది కాలి బూడిద అయిపోతుంది. ఆ బూడిద తీసుకొని మనం జల్లడ పట్టుకొని నిల్వ ఉంచుకోవాలి. ఆ బూడిద మనకు సరిపడు తీసుకొని అందులో ఆముదం, వంటామదం అని ఉంటుంది, ఆముదం కలిపితే పేస్ట్లా అవుతుంది. ఆ పేస్ట్ మనకు పాదాలు రుద్దుకుంటే కొద్ది రోజుల్లో మాయమైపోతుంది. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, చాలా మంచి చిట్కా చెప్పారు. ఇంకెందుకండి వ్యూవర్స్ లేట్, చక్కగా పాదాలకి డాక్టర్ గారు చెప్పినట్టు ఆ క్రీమ్ని రెడీ చేసుకుని రోజు అప్లై చేసుకుని అందానికి అందం. మనకి ఎంతో రోజు అవసరం, లేవంగానే వాటితోటే మనం స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ స్టెప్ కూడా వాటిని క్లియర్గా ఉంచుకుని అందంగా ఉంచుకుని మనం ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి సౌందర్యం ఏంటి, ఆరోగ్యం ఏంటి అన్నీ మాకు రోజు చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా వ్యూవర్స్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నందుకు ధన్యవాదాలండి. సో వ్యూవర్స్ ఇదండి ఆయుర్వేదం మన జీవన వేదం కార్యక్రమంలోని స్పెషల్స్. ఈరోజు డాక్టర్ గారిని అడిగి పాదాల సంరక్షణకి ఏంటి, మన జాండీస్కి ఏంటి అన్ని సొల్యూషన్స్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాము. అవి తెలుసుకోవడమే కాదండి, మనం ఫాలో అయ్యి ఆరోగ్యవంతులుగా ఉందాము. ఇంకా లేట్ ఎందుకండి, నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మరొక డిసీజ్కి వచ్చిన సొల్యూషన్ తోటి మీ ముందు ఉంటుంది త్రిపుర. దిస్ ఈజ్ త్రిపుర సైనింగ్ ఆఫ్.